హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రంగురంగుల మనుషులు. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే, కుక్క నిన్ను కరిచిందని మళ్ళీ నువ్వు కుక్కను కరుస్తావా, కుక్క నిన్ను కరిచిందని మళ్ళీ నువ్వు కుక్కను కరుస్తావా. ఇది చాలా మంచి మెసేజ్ ఉన్న మన లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినంత మెసేజ్ ఇది. నా లైఫ్ మారడానికి ఈ వీడియోలో నేను షేర్ చేసే ఇన్సిడెంట్ కారణమైంది. ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీకు ఎవరితో కన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు మీ మైండ్లో కుక్కలు గుర్తొస్తే సరిపోతుంది. మీ ఫిలాసఫీ చేంజ్ అవుతుంది, మీ క్యారెక్టర్ చేంజ్ అవుతుంది, మీ యాటిట్యూడ్ చేంజ్ అవుతుంది. అంత పవర్ఫుల్ మెసేజ్ ఉంది ఇందులో. దీనికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్. నేను ట్రాన్స్ఫార్మ్ ఇన్ లైఫ్ ఇన్ 360 డిగ్రీస్ అని ఒక నెక్స్ట్ మంత్ ఒక రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా. అది ఇంతకుముందు 21 డేస్ అనౌన్స్ చేశాను రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, బట్ ఇప్పుడు 8 డేస్ రెసిడెన్షియల్ రిమైనింగ్ జూమ్లో చేస్తున్నా. ఫీజు కూడా 25% ఫీజు తగ్గుతుంది. మీరు డీటెయిల్స్ కోసం 9703834454 నెంబర్కి వాట్సాప్ చేసినా కాల్ చేసినా డీటెయిల్స్ ఇస్తారు. ఈరోజు నేను తీసుకున్న టాపిక్లో ఒక రియల్ స్టోరీ, మా ఫ్యామిలీ స్టోరీ నేను మీకు చెప్పబోతున్నా. ఈ నా ఇంటెన్షన్ ఫ్యామిలీ గురించి, మా బ్రదర్ గురించి నెగిటివ్ చెప్పడానికి, క్రిటిసైజ్ చేయడానికి దానికోసం కాదు. మా బ్రదర్ గురించి మీకు చెప్తే మీకు తెలియదు అయిన ఎవరు అసలు. అది మీరు దీని స్టోరీలో ఉన్న క్రక్స్ని అర్థం చేసుకుని, ఇంటెన్షన్ అర్థం చేసుకుని యూజ్ చేయండి. ఆయన క్రిటిసైజ్ చేయడం కోసం నేను ఇది చెప్పట్లేను. మీకు అర్థం కావాలని చెప్పి ఎగ్జాంపుల్ కింద మాత్రం తీసుకుంటున్నా. ఇది 100% రియల్. ఒక 10-9 ఇయర్స్ బ్యాక్ మా ఫ్యామిలీలో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అది నా లైఫ్ని మార్చేసింది. డెఫినెట్గా మీకు అర్థమైతే మీ లైఫ్ కూడా మారుతుంది. అంత మంచి మెసేజ్ ఉంటుంది ఇందులో. మన తెలంగాణలో మా దగ్గర పెద్దరమాస అంటారు, లేకుంటే పెద్దల పండుగ అంటారు. పెద్దల పండుగ అంటే మన తాతలు చనిపోయిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని మనం పండుగ చేసుకోవడం. వాళ్ళ ముందు చికెన్లు మటన్లు అన్ని కోసి అన్ని రెడీగా పెట్టి వాళ్ళ ఫోటోల ముందు పెడతాం, మళ్ళీ తీసుకొని మనం తింటాం, మనం పండుగ చేసుకుంటాం, వాళ్ళ పేరు చెప్పుకొని. అది పెద్దల పండుగ. అది మంచిది, ఎందుకంటే పెద్దవాళ్ళని మనం స్మరించుకుంటాం, కనీసం ఆ రోజన్న పెద్దల ఫొటోస్ చూసుకుంటాం. ఇది తెలంగాణలో చాలామంది గ్రాండ్గా చేస్తారు. సేమ్ ఇప్పుడు మా దగ్గర కూడా అట్లా చేస్తారు. ఒక 9-10 సంవత్సరాల కింద మా ఇన్లాస్ ఫ్యామిలీ, మా ఫాదర్ ఇన్లా వాళ్ళు కొంచెం ఎక్కువ చేస్తారు. అంటే కొంచెం పార్టీ కాబట్టి ఎక్కువ చేస్తారు, అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. గొర్రెలు కోసి ఆటలు కోసి చేస్తారు, అట్లా బాగా చేస్తుంటారు. అప్పుడు ఏమైందంటే, మేము హైదరాబాద్లో ఉన్నాం. మా వైఫ్ ఆల్రెడీ తెలకపల్లికి వెళ్ళిపోయింది. తెలకపల్లి నాగర్కర్నూలు అచ్చంపేట మధ్యలో తెలకపల్లి అని ఉంటుంది, శ్రీశైలం ఏవిలో. అది మా అత్తగారు ఊరు. ఆమె ఆల్రెడీ వెళ్ళిపోయింది. మా వైఫ్ ఫోన్ చేసి ఈరోజు ఈవినింగ్ పెద్దల పండుగ చేస్తున్నాం, కంపల్సరీ రావాలి అని చెప్పింది. సరే వస్తాయని చెప్పినా నేను హైదరాబాద్ నుంచి నాగర్కర్నూలుకి వెళ్ళిపోయినా. మా కో బ్రదర్ ఇంకో ఆయన నాగర్కర్నూలు ఉంటాడు, ఆయన కలిసిన తర్వాత ఇంకో కో బ్రదర్ ఉంటాడు, వీళ్ళు ముగ్గురు అక్క జిల్లాలు. ఆయన వచ్చాడు, అందరం కలిసి అక్కడ ఓ దాబా ఉంటుంది నాగర్కర్నూలు తెలకపల్లి మధ్యలో, శ్రీరామ దాబా అని ఉంటుంది. శ్రీరామ దాబాలో కలుసుకున్నాం. కలుసుకొని పిచ్చాపాటి క్యాజువల్గా మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నప్పుడు మా అత్త వాళ్ళు, మా మామ వాళ్ళు, వాళ్ళిద్దరికి ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేయలే, అంటే మా కో బ్రదర్స్ ఇద్దరికి, మా అత్త మామ వాళ్ళు, బ్రదర్ ఇన్ లాస్ ఫోన్ చేశారు. నాకు మాత్రం, మా వైఫ్ మాత్రమే అమ్మ చెప్పమన్నది అని చెప్పింది. ఆయన నేను పోయిన ఆ టాపిక్ వచ్చేసి నేను ఎవరు పిలిచిరు అని అడిగాడు మా పెద్దన్న. అడిగితే మా వైఫే చెప్పింది అన్న. మరి వాళ్ళు చెప్పాలి కదా, అంటే సరే మరి అమ్మన్నది వస్తున్నా అని చెప్పిన. అట్లా మాట పెరిగింది. పెరిగిన తర్వాత నాకు ఇప్పుడున్నంత నిజానం, ఇప్పుడున్నంత థాట్ ప్రాసెస్, ఇప్పుడున్నంత ఎమోషన్ కంట్రోల్స్ అప్పుడు లేవు. విపరీతమైన కోపం ఉండేది. నన్ను రెచ్చగొట్టాడు. మాకు వాళ్ళు చెప్పారు, నీకు చెప్పలేదు, నువ్వు చెప్పకుండా ఎట్లా వస్తావు, ఏ ముఖం పెట్టుకొని వస్తావు. నన్ను రెచ్చగొట్టాడు. నేను రెచ్చిపోయి ఆవేశంగా, నాకెందుకు చెప్పారు, మీకే చెప్తారు, నాకెందుకు చెప్పారు అని చెప్పి నేను మా వైఫ్తో ఫోన్ చేసి ఆమెను తిట్టడం మొదలుపెట్టాను. అవన్నీ పట్టించుకోక బాబు, ఊకరా అని చెప్పి మా వైఫ్ అన్నది. మేము అక్కడ ఉన్నాగానే మా అత్త వాళ్ళకి ఫోన్ చేసి శివ రాని అంటున్నాడు, మీరు శివని పిలవలేదంట. శివ రాని అంటున్నాడు అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. సరే నాతో నేను చెప్పాడు, నువ్వు పిలువంది నువ్వు రాకు, పిలువంది ఎట్లా వస్తావు నాకు చెప్పాడు, శివన్ పిలవలేదంట, శివ రాడంట అని వాళ్ళకి చెప్పాడు. ఈ డిస్కషన్లో ఏమైందంటే, వాళ్ళని పిలిచేది ఎట్లా, నన్ను పిలవంది ఎట్లా. వాళ్ళకు శివ రాడంట అని చెప్పినందుకు వాళ్ళు పిలుస్తలేరు,
వాళ్ళు పిలవలేనందుకు నువ్వు ఎందుకు వస్తావని నన్ను అంటున్నాడు. అక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే అంతకుముందు పెళ్ళైనప్పటి నుంచి నేను మా ఇన్లాస్ వాళ్ళ ఫ్యామిలీతో దగ్గరగా క్లోజ్గా ఉండకూడదు ఆయన ఇంటెన్షన్. ఎందుకో తెలియదు, అది జెలసియా లేకపోతే కుల్లా లేకపోతే ఇంకోటో తెలియదు. ప్రతిసారి అట్లా అడ్డం పెడుతూ ఉంటాడు. అట్లా ఆల్రెడీ మన టైం బాగాలేకునేది, డబ్బులు లేకునే, నన్ను చీప్గా చూడడం, నాకు వాల్యూ ఇవ్వకపోవడం మొత్తం ఆయనకు అడ్వాంటేజెస్ అయిపోయినాయి. ఇంకా అయిన తర్వాత మా వైఫ్ ఫోన్ చేసి ఏం చేసిందంటే అవన్నీ ఏం లేదు, అమ్మ నీకు ఫోన్ చేస్తుంది నువ్వు వచ్చేసే అన్నది. ఆ డిస్కషన్ పెరిగిపోయి ఆయన ఏం చేశాడంటే నన్ను మాట పెరిగి నువ్వే చేసినావంట, నువ్వు అట్లా చెప్పినావంట కదా, నువ్వు ఫోన్ చేసి శివ రాడని చెప్పినావంట కదా, నేను రానని చెప్తున్నా, రానని చెప్తే హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినా అని నేను గట్టిగా మాట్లాడేవరకు నన్ను చేతి వేసి నన్ను నెట్టేశాడు. నెట్టేస్తే అది ప్లాస్టిక్ చేరి నేను ఎలకలు పడిపోయినా. దాబా అక్కడ 20-30 మంది ఉన్నారు, అందరి ముందు నేను కింద పడిపోయినా. పడిపోయిన తర్వాత నాకు విపరీతమైన కోపం వచ్చింది, నేను బూతులు తిట్టా. ఆయన అక్కడ నుంచి ఎస్కేప్ బైక్ తీసుకొని తెలకపల్లికి వెళ్ళిపోయాడు. అప్పటికి ఈవినింగ్ అయింది అంతా, ఆ పూజకు అన్ని ఏర్పాట్లని పండగకు అంతా అందరూ వచ్చారు, చుట్టాలు అందరూ వచ్చారు. ఆ కోపం నేను తట్టుకోలేక నేను ఇమీడియట్గా కారు తీసుకొని తెలకపల్లికి పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళా. వెళ్ళే వరకు నన్ను గేట్లకు రానియకుండా గేట్ అడ్డం పెడుతున్నాడు, నువ్వు వాటర్ నా పనికి అని చెప్పిన మాట మాట పెరిగింది. పెరిగిన తర్వాత వాటర్ సంప్ మీద ఉన్న మోటార్ చిన్న మోటార్ ఉంటుంది కదా, ఆ మోటార్ తీసుకొని ఎత్తినేసి కొట్టే వరకు అది ఇట్లా చిరిగిపోయి ఇదంతా బ్లడ్, ఇట్లా అంతా షెట్టు నిండా బ్లడ్ అంతా ఇట్లా గారుతూ పోయింది. ఆ సీను మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ముందర జరిగింది. అంతకుముందు ఏం జరిగింది అలా తెలియదు. అక్కడ ఏమైంది, ఆయన నేను విలన్ అయిపోయినా ఆయన హీరో అయిపోయాడు, ఆయనకు ఫుల్ సింపతి వచ్చేసింది, ఆయన ప్లాన్ అంతా సక్సెస్ అయింది. నా ఆవేశం కోపం అక్కడ నన్ను పశువుని చేసింది. తర్వాత పోలీస్ కేసు పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి ఆ నుంచి నేను వెళ్ళిపోయినా వాళ్ళు పండగ చేసుకున్నారు. అక్కడ పెద్ద డిసప్పాయింట్మెంట్ అయింది. నాకు లేబుల్ తగిలించుకొని వచ్చిన, వీనికి ఆవేశం కోపం ఎక్కువ ఇంకా తగ్గలేదు, వీడు వేస్ట్ కాడేనో లేబుల్ వేసుకుని వచ్చిన. వచ్చిన తర్వాత మా గురువుగారు ఉంటారు, ఆయనకు మళ్ళీ రోజు వీళ్ళు కంప్లైంట్ చేశారు, ఇంత ఆవేశం అది చనిపోతే ఎట్లా అట్లా ఇట్లా ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు కోపం ఎక్కువ అని మొత్తం ఆయన లాస్ట్ కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన మా గురువుగారు ఏంటంటే తిట్టాడు, ఫోన్ చేసి ఏమైందిరా నిన్న ఈవినింగ్ అన్నాడు. అంటే నాకు అర్థమైపోయింది వాళ్ళు కంప్లైంట్ చేశారు. మొత్తం మీకు చెప్పినట్టు స్టోరీ అంతా చెప్పినాక ఈయన ఇంటెన్షన్ ఇలా ఉంటుంది, దూరం పెట్టాలని చూస్తాడు అని ఆయనకు తెలుసు. చాలాసార్లు అంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, దానివల్ల ఆయనకు వచ్చే లాభం ఏందో నాకు అర్థం కాలేదు. ఆయన ఒక మాట చెప్పాడు అప్పుడు నాకు మొత్తం విని, శివ నువ్వు రోడ్డు మీద వెళ్తుంటావు, నీ కాలు దగిలో లేకపోతే ఏదో జరిగి రోడ్డు మీద ఉన్న కుక్క నేను వచ్చి కరుస్తుంది, కరిస్తే నువ్వేం చేస్తావు, హాస్పిటల్కి వెళ్ళి బొడిచుట్టు ఇంజెక్షన్ తీసుకోవడమా, ఇంకేమన్నా వ్యాక్సిన్ తీసుకోవడం అవన్నీ చేస్తావు, అంతే తప్ప రోడ్డు మీద కుక్కను పట్టుకొని వెంబడించి నన్ను కరుస్తావా, నా కాలు కరుస్తావా బిడ్డ, నీ కాలు కరుస్తా అని వచ్చి కుక్క కాలు కరుస్తావా, అంటే కుక్క నిన్ను కరిచిందని నువ్వు కుక్క కాలు కరుస్తావా, నువ్వు కుక్కను కరుస్తావా, దాంట్లో చాలా మీనింగ్ ఉంది. అయినాక ఒక్క మాటతోనే ఆయన ఫోన్ పెట్టేశాడు, నీ ఎమోషన్స్ నీ కంట్రోల్ లేకపోతే ఏమైతే చూడని చెప్పి ఫోన్ పెట్టేశాడు. నాకు అది ఆ రోజు నుంచి ఎవరితో కాన్ఫ్లిక్ట్ వచ్చినా నా మైండ్లో కుక్కలు గుర్తొస్తాయి, నల్ల కుక్కలు ఊర్ల కుక్కలు గుర్తొస్తాయి. ఒకసారి గొడవ అయితే కామ్గా అక్కడి నుంచి ఎస్కేప్ కావాలి. దయచేసి అర్థం చేసుకోండి, ఎదుటోడి తప్పైనా సరే గొడవ అయినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండి తగ్గి భయపడక్కర్లేదు, తగ్గు ఆ క్షణం, తగ్గి అక్కడి నుంచి ఎస్కేప్గా నువ్వు గొడవ ఆడు ఒక మాట తిడితే నువ్వు 10 మాటలు తిడితే వాడు విధవ అయితే నువ్వు విధవనరా విధవ అయినట్టు లెక్క, అంటే ఆడు కుక్క అయితే నువ్వు కుక్కవే అవుతావు. ఒక కుక్క నేను కరిస్తే నువ్వు మళ్ళీ కుక్కను కరిస్తే డిఫరెన్స్ ఏమి ఉండదు ఆకారం తప్ప. ఎట్టి పరిస్థితులు కోపం ఆవేశం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని రెచ్చిపోకుండా భయపడకుండా అక్కడి నుంచి ఎస్కేప్ కావడం అనేది భయపడ్డట్టు కాదు, ఆ సిచ్యువేషన్ని ఆ కాన్ఫ్లిక్ట్ని కూల్ చేయడం. నీ కంట్రోల్ నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో లేకపోతే జీవితంలో చాలా నష్టపోతావు, చాలామందిని నష్టపోతావు. అట్లాంటి వాడు ఉన్నా పోయినా ఒకటే, బట్ ఉన్నది మొత్తం అట్లాంటి వాళ్ళే. సొసైటీ అంత దరిద్రమైన సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి మనం నటించడం నేర్చుకొని దాని వరకు నటించుకొని వేషాలు వేసుకొని పోవాలి. నువ్వు కామ్గా ఉంటే వాడే ఎదుటోడు నీతో గొడవ పడ్డోడు తర్వాత రిగ్రెట్కి ఫీల్ అవుతాడు, మూసుకొని మళ్ళీ వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే ఎవడైనా మనిషే, మనతో ఉండే మనుషులు మనతో ఉండే రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ లోపల బ్లాక్ పైన వైట్, పైన బ్లాక్ లోపల వైట్, ఎవడు ట్రాన్స్పరెంట్గా 100% ఓపెన్గా ఉండడు. వాడి అవసరం
వాడి వాడు నిన్ను ఎట్లా ఉపయోగించుకోవాలి, నువ్వు వాడికి ఏం ఉపయోగపడతావు అనే దాని మీద వాడి కలర్ చూపిస్తాడు. సో ఎన్నో ఇష్యూస్ వస్తుంటాయి. వాడి కలర్ నీకు అర్థమైపోతుంది, ఓ ఈడు రాంగు, ఈడు నన్ను ఇట్లా చేస్తుంది, నీకు అర్థమైపోతుంది. అర్థమైనా నటించు, అసోసియేషన్ తగ్గించు, కాన్ఫ్లిక్ట్స్ తెచ్చుకొని గొడవలు పెట్టుకొని నువ్వే విధవ, ఆడ విధవాన్ని నీకు తెలిసినా నటించాలి తప్ప నువ్వు విధవ కదరా నాకు, అప్పుడు కుక్కకి నీకు డిఫరెన్స్ ఉండదు. అబ్జర్వ్ చేయి, వాళ్ళ వేషాలు అర్థం చేసుకో, వాళ్ళ ఇంటెన్షన్స్, వాళ్ళ ఇంటిగ్రిటీ అర్థం చేసుకో. వాళ్ళు నీకు మోసం చేయాలని చూసినా లేకపోతే నష్టం చేయాలని చూసినా దూరం పెట్టి తప్ప వాళ్ళతో గొడవ పడితే వాడికి నీకు డిఫరెన్స్ లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో, ఇది నాటకాల రంగం. మీరు నటించడం నేర్చుకుంటేనే ఈ పనికి మాలిన సొసైటీలో బ్రతకగలరు, లేకుండా బ్రతకలేరు. ఓవరాల్గా నేను వీడియోలు చెప్పేది ఏంటంటే, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఎదుటోడు ఆవేశపడ్డాడని, ఎదుటోడు తిట్టాడని, గొడవ పెట్టుకున్నాడని మీరు రెచ్చిపోకపోతే వాడికంటే చీప్ అని ఫీల్ అవ్వకండి. కాసేపు కామ్గా ఉండండి, అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వండి. వాళ్ళే రిగ్రెట్గా ఫీల్ అయ్యి మళ్ళీ వస్తారు. ఇది ప్రాక్టికల్గా చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. దాని తర్వాత మా గురువుగారు చెప్పిన తర్వాత, కుక్క నిన్ను కరిచిందని మళ్ళీ నువ్వు కుక్కను కరుస్తావా, ఎన్నిసార్లు గొడవలు వచ్చినా నా కుక్కలే వస్తాయి మైండ్లో. అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా మీ రిలేషన్షిప్స్ చేంజ్ అవుతాయి. థ్యాంక్ యూ.